నమస్తే ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మా ఆయుధం. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన పంచాయతీ పాలక వర్గం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ స్కూల్ ఒకటి, స్కూల్ ఈ రోజు నాడు నేడు పోకంలో చాలా డెవలప్ అయింది. కానీ గతంలోనే మేము మా చిన్న గారు రిటైర్ టీచర్ గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా డొనేట్ చేసి బెంచ్లోనే ఫ్యాన్లోనే పెయింట్లోనే మొత్తం 8 లక్షల 9 లక్షల వరకు డొనేట్ చేసి స్కూల్కి పెట్టడం జరిగింది. అంటే అంత నాకన్నా ముందు చాలామంది చేశారు సర్పంచ్లుగా, కానీ తిన్నాం తప్ప చేయడం ఇప్పుడు ఏ రోజు లేదు. మాకు గ్రామంలో వాటర్ సదుపాయం ఉండేది కాదు. మీకు తెలుసు పూర్వం కావులు బిందులు పట్టుకెళ్ళేవారు, అదే పద్ధతిలో నేను సర్పంచ్ అయ్యే వరకు కూడా బిందులు పట్టుకుని తిరిగి ఆడవ చూశాను. నేను అయిన తర్వాత ఇంటింటికి కుళాయిలు వేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నీటి సమస్య అంటూ లేదు మన ఊరికి, మన గ్రామానికి. మనకి అలాగే 24 గంటల కరెంట్ కూడా ఉంటుంది, మనకి అదృష్టం నిజంగా. ఏంటంటే మిగతా గ్రామాల్లో ఆ టైంకి కుళాయిలు వచ్చే టైంకి కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే వాటర్ ఉండదు, అదే పద్ధతిలో ఉండేది. అలాగే ఇంకా మీకు తెలియని చాలా ఉన్నాయి రోడ్లు. గతంలో పోతున్నటువంటి ఏ రోడ్డు కూడా లేదు. నేను వచ్చిన తర్వాత అవతల కోనలు ఏమన్నాయి, ఉత్తర కోనలు ఏమన్నాయి, ఈ గుడి వెనకాల మామిడి తోట ఉన్నాయి, గొరువు ఉన్నాయి, ఏదైనా సరే నేను కంప్లీట్ చేసిన రోడ్లే తప్ప ఇంచేపు అధికార పార్టీ అంటున్నారు. అధికార పార్టీ కరెక్టే నిర్వహిస్తుంది, కానీ ఇక్కడ చేసే సత్తా వాళ్ళకి లేదు. అమ్ముకుంటున్నారు, అమ్ముకునే మన సీఎం గారు నిర్ణయిస్తున్నారు, దాన్ని వినియోగించాలి కదా తెచ్చి. సీఎం గారు గోల్డ్ ఫండ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు సచివాలయం అయ్యి ఇచ్చారు, దాన్ని కట్టించాలి. ఈ పాటికి నా ఏమన్నా ఉంటే నేను ఈ పాటికి పూర్తి చేసేవాడిని, కానీ వాళ్ళు ఇంకా పునాది లేకుండా ఉన్నారు. అలాగే ఇంకా మనకు కావాల్సిన నిధులు రోడ్లు అని ట్రైన్స్ అని ఏమైనా సరే మనం ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకుని వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ ప్లాంట్కి ఇప్పుడు మరమ్మత్తు కొత్తదాన్ని ముందుగానే పెట్టుబడి పెట్టి ఉన్నాం. అలాంటిది ఈరోజు ఆ వాటర్ ఎవరు పట్టుకెళ్ళలేదు. ఏంటంటే వాటర్ పోగొక దాన్ని కూడా మేము ఇప్పుడు రిపేర్ చేద్దాం. అలాగే గతంలో గోపాలకృష్ణ గారు టైం ఎమ్మెల్యేగా ఉండగా వినాయకరావు గారు మాకు దిగుదాకా లైట్లు వేసేయండి, లైట్లు వేసేయండి సోదని. తర్వాత గాంధీ గారు వచ్చారు, అయినా అవ్వలేదు. తర్వాత గాంధీ గారి టైంలోనే నేను సర్పంచ్గా అయినా వెంటనే ఫస్ట్ దిగుల వరకు కూడా వీధి లైట్లు వేయించడం జరిగింది. నేను దిగిపోయాను, అవి కూడా ఆగిపోయి ఈరోజు వరకు కూడా ఆ నాయకులు మళ్ళీ ఆ లైట్లు చేద్దామని కానీ దాని గొడవ కానీ లేదు. అవి ఏం లైట్లే కదా, ఈది లైట్లు మన దగ్గర స్పేర్ ఉంది, ఏంచొచ్చు ఏంచలేకపోయారు. ఏంటంటే ఏ ఎంచేపు డబ్బులు వచ్చే పనులు, లేకపోతే స్టాఫ్ అవని వాలంటీర్లు అవని ఇవంతా కూడా నా కుటుంబ సభ్యుల కింద నాకు సహకరించి నేను మంచి పనులు చేయడానికి మీరు అందరూ కూడా నా వెనకుండి నాకు సహకరించి ఏదైనా సరే మీరు ముందుగా నడిపించాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే ముందు చేసుకుంటే అందరం మనం సీఎం గారు ఇచ్చిన నిధులు అవని ఏదైనా సరే పెన్షన్లు అవని ఏదైనా మనం వినియోగించుకుని ప్రజలకి మంచి పని చేద్దామని మీ అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటున్నాను.